ఆర్ కడప జిల్లా పులివెందులలో వేసవి తాపం విపరీతంగా ఉంది. దీనికి తోడు కోవిడ్ వైరస్ విజృంభిస్తుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో బండి నాగరత్నమ్మ జ్ఞాపకార్థం భర్త బండి రామకృష్ణారెడ్డి నెల రోజుల పాటు ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న భావన కలిగిన బండి రామకృష్ణారెడ్డి ఈ వేసవి కాలంలో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే అదునుగా భావించి ఆయన సతీమణి నాగరత్నమ్మ, తన బామ్మర్ది జనార్దన్ రెడ్డిలు ఇటీవల మృతి చెందగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన వంతు సాయంగా నెల రోజుల పాటు ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన పులివెందల్లోని స్థానిక వినాయకుని గుడి సమీపంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా 19 న్యూస్ విలేకరి మజ్జిగ చలివేంద్ర నిర్వాహకుడు బండి రామకృష్ణారెడ్డిని సంప్రదించగా ఆయన మాట్లాడుతూ, తన భార్య తన బామ్మర్దుల జ్ఞాపకార్థం పులివెందులలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాను. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు నెల రోజుల పాటు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నానని, ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు వందలాది మందికి అందిస్తున్నామని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గత సంవత్సరము ఏప్రిల్ 9వ తేదీ నా భార్య నాగరత్నమ్మ గారు స్వర్గస్థులైనారు. మరియు మా బావమరిది జనార్దన్ రెడ్డి గారు వేముల ఎంపీపీ జనవరి 23న స్వర్గస్థులైనారు. వాళ్ళ జ్ఞాపకార్థము ఈ వేసవి తాపము తీర్చుకొనిము మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. గత నెల 9వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు నిరంతరాయంగా ఈ మజ్జిగ పంపిణీ చేపట్టాలని నిర్ణయించుకున్నాను. ప్రతిరోజు 11 గంటల నుంచి 2 గంటల వరకు 1500 మంది నుంచి 2000 వరకు వ్యక్తుల దాహాన్ని తీర్చగలుగుతున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.